హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ఎవరైనా హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోతే బంధువులు వచ్చే వరకు మార్చురీలోని ఫ్రిజ్లలో పెట్టడం సర్వసాధారణం. అయితే ఆ డెడ్ బాడీకి మళ్ళీ ప్రాణం వస్తే అది 3 రోజుల తర్వాత లేచి కూర్చుంటే నమ్మటం చాలా కష్టంగా ఉంది కదా. సరిగ్గా ఇలాంటి ఘటనే దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ లో జరిగింది. గత నెల 24న ఓ మహిళ కారు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై కార్లటన్ విల్లే హాస్పిటల్లో జాయిన్ అయింది. పరీక్షల తర్వాత ఆమె చనిపోయిందని అక్కడ ఎమర్జెన్సీ డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె పూర్తి వివరాలు తెలియకపోవడంతో హాస్పిటల్లో మార్చురీలో పెట్టారు. అలా 3 రోజులు ఉన్న తర్వాత ఆమె బతికుందని సిబ్బంది గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. దీనిపై వివరణ కోరగా తమ విధిని సక్రమంగానే నిర్వహించామని, ఇది ఎలా జరిగిందో తమకు అర్థం కావడం లేదని తలలు పట్టుకున్నారు డాక్టర్లు. రోగులను బతికించే వృత్తిలో ఉన్నాం కానీ చంపే వృత్తిలో లేమంటున్నారు. ప్రస్తుతం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు స్థానిక అధికారులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.